రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దుమ్మగూడెం మండలం నరసాపురం గ్రామ పంచాయతీలో 1,72 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. డిస్టిక్ మినరల్ డెవలప్మెంట్ నిధులను వెచ్చించి నిర్మించనున్న డ్రైనేజీ, సీసీ రోడ్లు తదితర నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే పుణ్యక్షేత్రం భద్రాచలంలో గోదావరి వంతెన నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఏర్పాటు చేసిన ఎల్ఈడి లైట్లను, డివైడర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నరసాపురం గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. జిల్లాలో మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీ ఏర్పాటుతో గిరిజనులకు వైద్య విద్య అందుతుందన్నారు. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క మోడల్ విలేజ్ కింద ఒక 70 లక్షల రూపాయలు వస్తాయి. మీరు ఖమ్మం జిల్లాలో ఒకటి, మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లో ఒకటి మీరు పెడితే మేము ఆట్కో నుంచి శాంక్షన్ చేపిస్తామంటే, ఖమ్మంలో నా నియోజకవర్గంలో ఉన్న మంచుకొండ గ్రామానికి పెట్టుకున్నా, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ వచ్చినప్పటికీ నరసాపురానికి ఈ అదనంగా ఈ ఇచ్చిన 1 కోటి రూపాయలకి ఇంకా 70 లక్షలు పెడితే ఈ గ్రామంలో ఉన్న ప్రధానమైన సమస్యలన్నీ తీర్థైన ఆలోచన చేసి కలెక్టర్ గారు చెప్పగానే మరి అనుదీప్ గారే ప్రత్యేకించి ఈ 70 లక్షలు ప్లస్ ఆ పాత 1 కోటి రూపాయలకి అదనంగా ఒక 6-7 లక్షలైన లైన్ ఎస్టిమేట్స్ అన్ని కూడా మళ్ళీ మిస్ మ్యాచింగ్ ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా సరిచేసి 1,76 కోట్ల రూపాయలు ఈ గ్రామంలో మరి వాడటానికి అని చెప్పి అభివృద్ధి కోసం అని చెప్పారు. ఈ సీసీ రోడ్లు కానీ లేదా డ్రైన్లు కానీ ఐమాస్ లైట్లు కానీ లేదా సెంట్రల్ లైటింగ్ కానీ లేదా సైడ్ లైటింగ్ కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ ఇవన్నీ చేసి బాగా చేసి వాళ్ళు ఒకసారి ఈ గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఆత్మ సంతృప్తి కలిగే విధంగా దయచేసి ఈ పనులు పూర్తి చేయాలని పీఆర్ డిపార్ట్మెంట్ ని అట్లనే సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని మేము మనస్ఫూర్తిగా కోరు